లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. మార్చి 21న విచారణలో పాల్గొనాల్సిందిగా 9వ సారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. మనీ లాండరింగ్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపింది. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. నిన్న 15,000 బెయిల్ బాండ్, 100,000 పూచీకత్తుపై ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈడీ 8 సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాలేదు కేజ్రీవాల్. ఈడీ నోటీసులపై ఢిల్లీ మంత్రి అతిశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమన్ల న్యాయబద్ధతపై ఇప్పటికే కోర్టు విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో నిన్న కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడం అర్థం లేదన్నారు ఆమె.